హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ సాధారణంగా మనం చాలామంది క్రైస్తవ ప్రచారకులను చూస్తూ ఉంటాం వీధుల్లో సంఖలో సంచేసుకుని చేతిలో నల్లట్ల పుస్తకం పట్టుకుని ఇంటింటికి తిరుగుతూ అయా మా మతంలోకి మారండి అమ్మా మతంలోకి మారండి మా మతంలోకి మారితే మీకు అది చేస్తాం ఇది జరుగుతుంది అని చెప్పేసి కళ్ళబుల్లి కబుర్లన్నీ చెప్తూ ఉంటారు కానీ వాళ్ళ అంతిమ లక్ష్యంగా ఏముంటుంది అంటే మత మార్పిడి మాత్రమే ఉంటుంది అయితే ఈ మత మార్పిడి లక్ష్యాన్ని అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా కూడా విఘ్నులైన కొంతమంది వాళ్ళకి ఒక రకమైన ప్రశ్న అడుగుతారు ఈ క్రైస్తవ ప్రచారకులు ఎవరైతే వస్తారో వాళ్ళని ఏమడుగుతారు అంటే నువ్వు అసలు క్రైస్తవ్యంలోకి ఎందుకు మారావు నన్ను క్రైస్తవ్యంలోకి మారమని ఎందుకు అడుగుతున్నావు ఈ రెండి ఈ రెండింటికి సంబంధించిన ప్రశ్న ఎక్కువ అడుగుతారు అయితే వీటికి వీళ్ళు కొత్తగా ఎంచుకున్న మార్గం ఏమిటి అంటే సాక్ష్యాలు ఈ అంటే ఏంటంటే ఎవరైతే క్రైస్తవులు కాని వారు క్రైస్తవ మతంలోకి మారతారు ఆ మారిన వాళ్ళ చేత వీళ్ళు ఎందుకు మారాల్సి వచ్చింది అనేవి సాక్ష్యాల రూపంలో వాళ్ళ మాటల్ని తీసుకుంటూ ఉంటారు వాటిని వీళ్ళు సోషల్ మీడియా రూపంలో కావచ్చు లేకపోతే వాళ్ళు వెళ్ళిన చోట వాళ్ళు కరపత్రాల రూపంలో కావచ్చు వాటిని ప్రచారం చేస్తూ ఉంటారు ఈ విధంగా ఏం చెప్తారంటే ఇదిగో వీళ్ళందరూ ఈ కారణంగా మారారు మీరెందుకు మారరు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఈ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు సామాన్య క్రైస్తవులు ఉంటారు సెలబ్రిటీలు ఉంటారు ఈ మత ప్రచారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ ఇంతమంది ఇంత ఇన్ని సాక్ష్యాలు చెప్తుంటారు కదా ఇన్ని సాక్ష్యాలు ఎన్ని రకాలుగా ఉంటాయి ఒకసారి మీరు గమనించినట్లయితే సాక్ష్యాల్లో ఎన్ని రకాలు మీకు ఇప్పుడు చెప్తాను వినండి మొట్టమొదటి సాక్ష్యం వాళ్ళు ఏం చెప్తారు చాలామంది చెప్పేది ఏంటంటే ఫలానా సమయంలో మాకో మా బంధువులకో మాకు తెలిసిన వాళ్ళకో మిత్రులకో ఎవరికో ఏదో ఒక జబ్బు జబ్బు చేసిందో రోగం వచ్చిందో లేదో కష్టం వచ్చిందో ఎంతోమంది దేవుళ్ళు చుట్టూ తిరిగా మేము రా తగ్గలేదు కానీ ఆ దేవుణ్ణి నమ్మాక మాకు తగ్గింది ఇది సహజంగా వినపడే ఒక సాక్ష్యం మరొక సాక్ష్యం ఉంటుందండి అదేంటి అంటే దేవుడు నాతో మాట్లాడాడు ఆత్మస్వరూపిగా వచ్చాడు లేకపోతే కళలోకి వచ్చాడు దేవుడు నాతో మాట్లాడాడు నా చేతిని నా నన్ను తన చేతితో తాకాడు ఇది రెండోది వాళ్ళు చెప్పేది ఇంకా మూడో సాక్ష్యం ఉంటుంది మూడో సాక్ష్యంలో వాళ్ళు ఏం చెప్తారు అంటే నేను క్రైస్తవ నేను హిందువుగా ఉన్నప్పుడు నేను తాగుబోతును తిరుగుబోతును వ్యసనపరుడును అంతేకాదు నేను నా భార్యను కొట్టేవాడిని నా తల్లిదండ్రులు కొట్టేవాడిని నా అత్తమామల్ని కొట్టేవాడిని నేను ఇతర మతస్థుల పట్ల ప్రారంభ క్రూరంగా ఉండేవాడిని అని చెప్పేసి చెప్తారు ఇది మూడో సాక్ష్యం ఇది కాకుండా కొంతమంది రెగ్యులర్గా అది కూడా మూడో సాక్ష్యం కిందకే వస్తుంది అదేంటంటే నేను గతంలో అయ్యప్ప మాల వేసుకున్నాను సిరిడి సాయిబాబా మాల వేసుకున్నాను శివయ్య మాల వేసుకున్నాను ఆ వెంకటేశ్వర స్వామి దీక్ష తీసుకున్నాను అని చెప్పేసి రకరకాల మాలల పేర్లు చెప్పేసి ఆ మాల వేసుకున్నాక కూడా నాకు ఎటువంటి ఫలితము కలగలేదు లేకపోతే ఆ మాల వేసుకున్న తర్వాత కూడా నాలో ఉన్న వ్యసనాలు పోలేదు ఇది అది డామ్ డూమ్ డుస్క్ అని చెప్తూ ఉంటారు కానీ ఈ చెప్పేవాళ్ళు అందరూ ఒక్కటి ఆలోచిస్తారో లేదో నాకు తెలియదు కానీ వినేవాళ్ళు అయితే ఖచ్చితంగా ఒకటి ఆలోచించాలి ఎందుకంటే ఈ దేశంలో ఎనభై శాతం హిందువులు ఉన్న దేశంలో ఇలాంటి విధవులు ఇలా మతం మారే ముందు చెడ్డవాళ్ళుగా బతికిన విధవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఉన్నారు వాళ్ళు ఇలా ఉంటే మిగతా ఎయిటీ పర్సెంట్ హిందువులు అలా ఎందుకు లేరు ఎందుకంటే నేను చూస్తున్న హిందూ సమాజంలో ఎవరూ కూడా భార్యలు కొట్టేవాళ్ళు కానీ లేకపోతే అత్తమావల్ని కొట్టేవాళ్ళు తల్లిదండ్రులు కొట్టేవాళ్ళు లేరు కూడా ఇన్ఫ్యాక్ట్ మాతృదేవోభవ పితృదేవోభవ అని చెప్పేసి చెప్తారు భార్యల గురించి కూడా నాతిచరామి అని చెప్పేసి ప్రమాణం చేసి చేస్తారు ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని చెప్పేసి చెప్తారు ఇంత గౌరవంగా చూసుకోమని సనాతన ధర్మం చెప్తుంటే నీలో లోపం పెట్టుకుని నువ్వు పాపిష్టి పనులు చేసి ఇదిగో సనాతన ధర్మంలో ఉన్నాను కాబట్టే నేను ఇలా ఉన్నాను అనే రకంలోనూ ప్రచారం చేస్తున్నావంటే నీ ఉద్దేశం ఏమిటి అనేది నీకు అర్థం కాకపోయినా మాకందరికీ స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఏ నినాదం వెనకాల ఏ ప్రచారం వెనకాల ఏ లక్ష్యం ఉందో తెలుసుకోలేకపోతే ఆ చేపించిన వ్యక్తి యొక్క లక్ష్యానికి ఉద్దేశానికి నువ్వు బానిస అయిపోతావు అని ఏ మహానుభావుడు చెప్పాడో నాకు తెలియదు కానీ మీరు చేస్తున్నది ముమ్మాటికి ఇదే ఎవడో లక్ష్యానికి మీరు ఊడిగం చేస్తున్నారు ఈ దేశంలో కాబట్టే మీరు సనాతన ధర్మం మీద కక్కుతూ బతుకుతున్నారు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అనేది నేను చెప్తానండి ఎందుకంటే వీళ్ళ సాక్ష్యాలు చెప్పుకుని మధ్య మతం మారుస్తున్నారు అంటే ఇక్కడ ఒక లాజిక్ గమనించవచ్చు ఎవరైనా ఒక వ్యక్తి ఒక వంద మందికి అన్నదానము లేకపోతే ఒక వెయ్యి మందికి ఇంకేదన్నా మంచి కార్యము ఉపయోగపడే కార్యక్రమం చేశారనుకోండి వాడు ఎవ్వరికి ఎటువంటి సంజాయిషీలు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు కానీ ఎవడైనా ఒక హత్య చేస్తేనో ఒక అత్యాచారం చేస్తేనో ఒక దోపిడీ చేస్తేనో దొంగతనం చేస్తేనో వీడు చచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ పెద్దవాళ్ళకి సంజాయిషీలు ఇచ్చుకుంటూ బతకాలి ఎందుకంటే వీడు చేసింది తప్పు కాబట్టి ఆ తప్పు ఏ పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది అనే దాన్ని సంజాయిషీలు ఇచ్చుకుంటా బతకాలి అటువంటి సంజాయిషీలు ఇచ్చుకోవటాన్ని నేను సాక్ష్యాలు అంటున్నాను ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది ఎస్ ఎందుకంటే వీళ్ళు అనుకుంటున్నారు భారతదేశంలో మన మతం యొక్క వేళ్ళు గొప్పగా పాతుకుపోతున్నాయి మన గొప్ప మన మతం యొక్క సిద్ధాంతాలు చాలా గొప్పగా ఉన్నాయి కాబట్టే ఇంతమంది హిందువులు మతం మారుతున్నారు అనుకుంటున్నారు కానీ నిజానికి ఒకవేళ మత ప్రచారం మత మార్పిడే మనం చూడాల్సి వస్తే మొత్తం పాశ్చాత్య దేశాలే కాదు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో కూడా ఈ రోజున సనాతన ధర్మం చాలా వైభవోపేతంగా ముందుకు వెళుతుంది అంతేకాదు ఎంతోమంది తిరిగి మన సనాతన ధర్మంలోకి వస్తూ ఉన్నారు వాళ్ళలో చాలామంది కోకొల్లలు కోట్ల మంది ఉన్నారు కానీ కొద్దిమంది సెలబ్రిటీల పేర్లు వీళ్ళకి చెప్తే అర్థమవుతుంది కాబట్టి చెప్దాం ఉదాహరణకి హెన్రీ ఫోర్ట్ ఫోర్డ్ కంపెనీ ఎవరైతే స్టార్ట్ చేసిన వ్యక్తి ఉన్నారో ఆయన మనవుడు ఆల్ఫ్రె ఆల్ఫ్రెడ్ ఫోర్డ్ ఆయన ఈరోజు అంబరీష దాసుగా పేరు మార్చుకుని ఆయన కృష్ణ భక్తుడిగా కొనసాగుతూ ఉన్నారు అంతేనా జూలియర్ రాబర్ట్స్ అనే ఒక హాలీవుడ్ నటి ఆవిడ సనాతన ధర్మాన్ని స్వీకరించడమే కాకుండా తన పిల్లలకి కూడా లక్ష్మీ గణేష్ వంటి హిందూ దేవుళ్ళ పేర్లు పెట్టుకుని ఆవిడ చాలా సౌభాగ్యంగా జీవిస్తూ ఉన్నారు ఇలా చూసుకున్నట్లయితే ఒక రోమపాద స్వామి ఒక గ్లోరియా అరిరా అట్ ద సేమ్ టైం మన పండిట్ వామదేవ్ శాస్త్రి డాక్టర్ డేవిడ్ ఫ్రాలే గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తర్వాత బిల్ స్మిత్ విల్ స్మిత్ ఇట్లాంటి యాక్టర్స్ అందరూ ఉన్నారు వీళ్ళు సెలబ్రిటీస్ కొంతమంది పేర్లు మాత్రమే మనం చెప్తున్నాం జార్జ్ హారిసన్ వీళ్ళందరూ కూడా సనాతన ధర్మంలోకి వచ్చారుగా వీళ్ళు ఎవరైనా సరే ఏదైతే పూర్వమతాన్ని విడిచిపెట్టి సనాతన ధర్మంలోకి వచ్చారో ఆ సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రచారం చేస్తూ ఆ సనాతన ధర్మంలో ఉన్న విలువల్ని ప్రచారం చేస్తూ పండిట్ వామదేవ్ శాస్త్రి గారు కానీ గ్లోరియా హరిరా గారు లాంటి జర్మన్ స్త్రీ కానీ వీళ్ళందరూ వేదాంత ప్రచారం చేస్తూ వేదిక్ యూనివర్సిటీలు స్టార్ట్ చేసి భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు వీళ్ళు కానీ ఇక్కడ ఎవరైతే సనాతన ధర్మాన్ని విడిచిపెట్టి పని ఒక వేరే మార్గంలోకి వెళ్ళారో క్రైస్తవ్యంలోకి అక్కడికి వెళ్ళి వాళ్ళు సంఖలో సంచి చేతిలో పుస్తకం పట్టుకుని దశంభాగాల దగ్గర ఆగిపోయారు తప్ప వీళ్ళు దేవుణ్ణి చేరలేదు దేవుణ్ణి చేరే వాళ్ళని కూడా చేరనివ్వకుండా అడ్డదారిలోకి తప్పించి వీళ్ళు మరింత పాపం మూటగట్టుకుంటా ఉన్నారు ఈరోజు మరి ఎవరైతే ఈ సనాతన ధర్మంలోకి వచ్చిన విదేశీయులు ఉన్నారో ఈరోజు అందరూ కూడా వాళ్ళు ఎవరైనా సరే సనాతన ధర్మాన్ని కాకుండా వాళ్ళ పూర్వ మతాన్ని విమర్శిస్తున్నారా అంటే చాలామంది ఇప్పుడు ఈ మాట వినే పాస్టర్లు అనొచ్చు ఆ విమర్శించడానికి దానిలో ఏమీ లేదు కాబట్టి వాళ్ళు విమర్శించట్లేదు అని చెప్పేసి అనవచ్చు నిజానికి అక్కడ విమర్శించడానికి ఏమీ లేక కాదు నాలాంటి వాడికే ఇక్కడ విమర్శించడానికి మీ మతంలో ఎన్ని మా మాటలు దొరుకుతుంటే వాళ్ళకి తెలియక కాదు కానీ వాళ్ళకి దాన్ని విమర్శిస్తూ కూర్చోవటం కంటే వాళ్ళు ఏదైతే గొప్పతనాన్ని తెలుసుకుని సనాతన ధర్మంలోకి వచ్చారో ఆ సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనాన్ని ప్రచారం చేసుకోవటానికే వాళ్ళకి జీవితకాలం సరిపోదని వాళ్ళు గురు గుర్తించారు గ్రహించారు కాబట్టి వాళ్ళు ఈ వేదాంత ప్రచారాన్ని వేద ప్రచారాన్ని చేసుకుంటూ ప్రపంచమంతా పర్యటనలు చేస్తూ వాళ్ళు ఎంతో ఉన్నతమైన శిఖరాలకు చేరుకున్నారు గొప్ప పేరు తెచ్చుకున్నారు కానీ మీరు మీ ధర్మంలో గొప్ప మతంలో ఏదైతే మారో మీ కొత్త మతంలోకి కొత్త బిచ్చగడు పొద్దెరగడు అన్నట్లు ఆ మతాన్ని గురించి ప్రచారం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆ మతంలో సనాతన ధర్మాన్ని మించిన విలువలు ఏవీ లేవు కాబట్టి ఎవరికీ కూడా ఇదిగో మా మతంలో ఇలా గొప్పతనం ఉంది అని చెప్పి మార్చలేరు కాబట్టి ఇంకా కూడా మీరు పూర్వమతం ఏదైతే ఉందో పూర్వ ధర్మం ఆ ధర్మానికి సంబంధించిన ఆ ధర్మమైన సనాతన ధర్మాన్ని విమర్శించుకుంటూ ఆ సనాతన ధర్మాన్ని దూషించుకుంటూ ఆ సనాతన ధర్మం యొక్క మూల గ్రంథాలని లేకపోతే ధార్మిక విలువల్ని వక్రీకరించుకుంటూ మీ పొట్టబోసుకుంటున్నారు నిజం లేకపోతే ఇంతమంది మతం మారిన ఏ ఒక్కళ్ళ చేత ఏ హిందూ సంస్థ కూడా ఏ లేదంటే ఏ ఆధ్యాత్మిక సంస్థ కానీ ఇదిగో ఈ కారణంగా నేను క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టేశాను అని దుష్ప్రచారం ఎక్కడన్నా చేపించిందా చేపించలేదు కారణం ఇదే ఎందుకంటే సనాతన ధర్మం గొప్పతనం చెప్పుకుంటూ వెళితే జీవితాలే సరిపోవు కాబట్టి వాళ్ళు సనాతన ధర్మంలోని గొప్పతనాన్ని మాత్రమే చెప్పుకుంటూ ఆస్వాదిస్తూ అవలంబిస్తూ ఆచరిస్తూ బతుకుతున్నారు మీకు అక్కడ ఆచరించడానికి అవలంబించటానికి లేకపోతే ఆనందించడానికి ఏమీ లేదు కాబట్టి పాత మతం మీద పూర్వ ధర్మం మీద విషం చిమ్ముకుంటూ విషం కక్కుకుంటూ ఈడుస్తూ ఉన్నారు ఇదే మీకు సనాతన ధర్మానికి ఉన్న తేడా హిందు బంధువులరా ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించండి మరీ ఎప్పుడైనా సరే భవిష్యత్తులో మీ దగ్గరికి చాలామంది మత ప్రచారకులు వస్తూనే ఉంటారు ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా ఇప్పుడు ఎందుకంటే చాలామంది పెద్దవాళ్ళు మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని చెప్పారు కానీ పదే పదే ఈ గడప తొక్కి మతం మారమని అడుక్కునే పాస్టర్కి ఏంటి అనేది ఎవరు చెప్పలేదు కాబట్టి అలాంటి వాళ్ళకి ఏం చేయాలి అనేది ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి ఒక పాస్టర్ మీ దగ్గరికి వచ్చే మత మార్పిడి చేస్తూ ఉంటే ముందు మీరు అడగాల్సిన ప్రశ్న ఏంటో తెలుసా నువ్వు ఎందుకు మతం మారావు నీ సాక్ష్యం ఏమిటి అని అడగండి నేను చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవి కాకుండా అతను కొత్తగా ఏదన్నా సాక్ష్యం చెప్తే పాస్టర్లు మీరు కూడా రొటీన్గా కాదు కొంచెం నావల్గా ట్రై చేయండి అదేంటో తెలుసా నా దేవు ఈ దేవుడిని నమ్ముకుంటే నాకు రోగాలు తగ్గాయి కష్టాలు తీరాయి అప్పుడు అప్పుడు తగ్గలేదు ఇప్పుడు తీరాయి ఇట్లాంటి నమ్మకాలు ప్రచారం చేయటం ఒకటి రెండోది వచ్చేసి మీ దేవుళ్ళు మంచివాళ్ళు కాదు మా దేవుడు నిజమైన దేవుడు ఇలాంటి అబద్ధ ప్రచారాలు ఎందుకంటే దేవుణ్ణి మీరు చూసింది కాదు మేము చూసింది కాదు కాబట్టి అలాంటి అబద్ధ ప్రచారాలు మానేయండి తర్వాత మూడవది నా దేవుడు నాతో మాట్లాడాడు కళ్ళలోకి వచ్చాడు పడుకుంటే కళ్ళే వస్తారా ఆయన ఎక్కువసేపు పడుకోకండి మేలుకోండి ఎలాంటి మేలుకొల్పు కావాలో తెలుసా ఇలాంటి అజ్ఞానంలో నుంచి మేలుకొల్పు రావాలి మీకు ఈ మూడు కాకుండా హిందు బంధువులరా ఎవరైనా కొత్త సాక్ష్యం చెప్తే ఆ సాక్ష్యం నాకు పంపించండి కాల్ రికార్డు రూపేనా మన హిందువుల యూట్యూబ్ ఛానల్ అయిన హిందూ జనశక్తి మన హిందూ సోదరుల సొంత సొంత ఆస్తి హిందూ జనశక్తి యూట్యూబ్ ఛానల్ ఆ యూట్యూబ్ ఛానల్లో ఇదిగో క్రైస్తవులు యొక్క విభిన్న సాక్ష్యము అని చెప్పేసి చెప్తాను మళ్ళీ గుర్తుపెట్టుకోండి నా కష్టాలు తీర్ తీర్చాడు లేకపోతే నాతో మాట్లాడాడు నన్ను టచ్ చేశాడు లేకపోతే ఆ దేవుడు నిజదేవుడు కాదు మా దేవుడే నిజదేవుడు ఈ మూడు మాటలు కాకుండా కొత్త సాక్ష్యం ఏదైనా ఉంటే అది నాకు పంపించండి ఎందుకంటే వీళ్ళ బైబుల్లో బలం లేదు వీళ్ళ వాదన వీళ్ళ సాక్ష్యంలో అంతకన్నా బలం లేదు కాబట్టి వీళ్ళు వాటి గురించి చెప్పకుండా ఎందుకు విడిచిపెట్టి వచ్చేసాము అనే మాటల్ని ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ మత మార్పిడి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది నిజం కాకపోతే పాస్టర్లరా గుండె మీద చేసుకుని కొత్త సాక్ష్యం మీద ఉంటే ఆ సాక్ష్యంతో నాకు ఫోన్లు చేయండి నా ఫోన్ నెంబర్లో అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఓకే నా ఫోన్ నెంబర్ని నేను ఎప్పుడు దాచుకోలేదు అండ్ ఇంకో మాట ఇప్పటివరకు ఆ మార్చుకోలేదు కూడా ఓకే ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉంటుంది మీ భిన్నమైన సాక్ష్యం ఏదన్నా ఉంటే నాకు ఫోన్ చేయండి ఓకే జై శ్రీరామ్ హిందు బంధువులరా అందరూ జాగ్రత్తగా ఉండండి తస్మాత్ ఇలాంటి ఇలాంటి పాస్టర్ల విషయంలో జై శ్రీరామ్ భారత్ మాతాకి జై